అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజలు కూడా రేపు బీజేపీ పార్టీ ఐదేళ్లు పాలించింది, ఐదేళ్ల తర్వాత మళ్ళా బీజేపీ నరేంద్ర మోడీ గారి పాలన భారత పార్టీకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. భారతీయ జనతా పార్టీ ఇంకా 2025 ఇప్పుడు ఈ వర్షం మీరు వినాలి ఖచ్చితంగా కూడా, పదేళ్లు ఒక పరిపాలన చూసిన తర్వాత మళ్ళా కొత్త పరిపాలనకు ప్రజలు శ్రీకారం చుడతారు అని చెప్తా ఉన్నారు. అంటే పదేళ్ల నుంచి కూడా కేసీఆర్ పాలన జరుగుతా ఉంది, మరి నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ఎవరు రాబోతా ఉన్నారు తెలంగాణ, మీరే చెప్పాలి దీనికి. కాంగ్రెస్ పెద్దన్నలు పాపం ఇద్దరు స్త్రీలే, ముగ్గురం స్త్రీలే, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాములు, శ్రీహరి స్త్రీలే కనుక ఈ ముగ్గురు స్త్రీలు కాబట్టి చెప్తారా ఇనన్నా దయచేసి. ఏమి లేదు కానీ ఇగో కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర పార్టీ విసిగి ఎందింది, బీజేపీ పార్టీ కూడా ఇప్పుడుది కాదు కానీ ఇది కూడా పాత పార్టీ, ఇది కూడా విసిగి ఎందింది. రాబోయే తరంలో భారతదేశ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. రేపు భారతదేశ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి కీలక పాత్ర పోషిస్తారు. అది నుంచి సౌత్ నాయకుడు కేసీఆర్ గారు రేపు కాబోయే రోజుల్లో ప్రధానమంత్రి, అటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తుంది, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు అటువంటి వీరగా తప్పుగా ఆలోచించుకోకండి, మీరు మంచిగా నిజంగా హాయిగా ఉండి తెలంగాణలో మళ్ళీ ఒక 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఉంటుంది. అటువంటి విషయంలో ఎటువంటిది లేదు. ఇంకోటి ఏంటంటే రెండు పార్టీల మీద, రెండు జాతీయ పార్టీల మీద, బీజేపీ పార్టీ మీద ప్లస్ కాంగ్రెస్ పార్టీ మీద భారతదేశ ప్రజలు విసుగు చెంది ఉన్నారు కనుక ప్రాంతీయ పార్టీ వైపులో మొగ్గు చూపారు. అందులో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. రేపు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 70 టీఆర్ఎస్ గా ఉన్నప్పుడే ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి, ఇప్పుడు నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేశారు కదా. అదే చెప్తున్నాను ఇక్కడ తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారము, అటు కేంద్రంలో కూడా కీలక పాత్ర రేపు ద్రాబే ఎలక్షన్ లో హంగు. రేపు టీఆర్ఎస్ పార్టీ దిక్చూచి కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామితో జేడీఎస్ తో పొత్తు పెట్టినటువంటి కుమారస్వామి ఏం చేసిండు ఆఖరికి, బీఆర్ఎస్ ని మొత్తం నెట్టేసిండు, పక్కకు నెట్టేసిండు. 98 స్థానాల్లో ఆయన అభ్యర్థులను ప్రకటించుకున్నారు కదా సిఆర్ గారు. ప్రచారం చేయలే బీఆర్ఎస్ అడుగు పెట్టి మేము గెలిక ప్రచారం చేస్తానా? అరే ఎందుకు మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు ఒక్క మాట కూడా కర్ణాటక ఎన్నికల పైన ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు మాట్లాడకపోవడం అంటే కేసీఆర్ కి అవసరం లేదు, కేసీఆర్ గారికి వారు ఒక ప్లానింగ్ లో ఉన్నారు. భారత్ కి కిసాన్ సర్కార్ మీరే కదా, భారత్ కి కిసాన్ సర్కార్ పెట్టింది మీరేనే భారతదేశంలో. అంటే కర్ణాటకలో రైతులు లేరా, కర్ణాటకలో రైతులు ఆదుకోరా బీఆర్ఎస్ పార్టీ? వినండి, రేపు 2014లో బీఆర్ఎస్ పార్టీ అనేది కర్ణాటక చూపిస్తాం మేము, మా తడాక ఏందో రేపు 14 చూడండి. ఇందులో ఆమె పార్టీ అవతరించింది చూడండి ఎట్లయితే 2014లో కర్ణాటకలో మేమే కీరోలు కాకుంటాం, అక్కడ కూడా ఎంపీలు మాయే వస్తాయి. ఒక నాటి భారతదేశం ముఖ్యంగా కర్ణాటకలో ఎక్కువ స్థానాలు వస్తాయి మీరు చూడండి. 24 సీతారాములు గారు మీరేమంటారండి, ఇప్పుడు పోల్స్ చెప్తా ఉన్నాయి, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పోల్ కూడా చూసినప్పటికీ కొన్ని సీట్స్ మాత్రమే చేంజెస్ కనబడతా ఉన్నాయి అక్కడికి ఇక్కడికి. బట్ అల్టిమేట్గా మనం చూస్తున్నటువంటి అన్ని పోల్స్ని బట్టి బేస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 2-3 స్థానాల్లో లీడింగ్లోనే కనబడతా ఉంది, ఈక్వల్గా కనబడతా ఉన్నాయి రెండు పార్టీలకు కూడా. బట్ ఇప్పుడు మీరు అల్టిమేట్గా కూడా మీరు ఇద్దరు చెప్తున్నటువంటి వర్షన్స్కి ఖచ్చితంగా కూడా ఇతర పార్టీ మద్దతు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. బట్ మీరు మాత్రం అల్టిమేట్గా 140 స్థానాలు అని చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ 130 టార్గెట్ దాటి డైరెక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్ట్ 140 స్థానాలు ఆయన కూడా చెప్తా ఉన్నారు. బట్ రేపు ప్రజలు ఏం నిర్ణయించబోతా ఉన్నారు, మీరు నేరుగా కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను కూడా చూసిర్రు, అక్కడ ఉన్నటువంటి ప్రజానికము, అక్కడ ఉన్నటువంటి స్థితిలు, అదేవిధంగా ఈ గత పాలకులు ఎలా పాలించారు అనేటువంటి విషయాలు కూడా నేరుగా చూసిర్రు. సో వీటన్నిటి ఇంపాక్ట్ రేపు రాబోతున్నటువంటి కౌంటింగ్ మీద పడుతుందా? తప్పనిసరిగా అన్న, తప్పనిసరిగా మరీ చెప్తాను, తప్పనిసరిగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇందాక శ్రీహరి చెప్పినప్పుడు అన్న నోటితో శ్రీనన్నే చెప్పిండు 50-50-30, అది ఆయన నోటితో వచ్చింది. తప్పనిసరిగా ఆ సీట్లకు తక్కువైతే మేము రాము. శ్రీహరి అక్కడ ఇంతకు ముందు జరిగినట్టు ఇప్పుడు డబ్బులు పెట్టి కొనడానికి ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరు. మా సిద్ధిరామయ్య గారు కానీ, డికే శివకుమార్ గారు కానీ, మా అధిష్టానం ఖర్గే గారు అధ్యక్షులు అయిన తర్వాత పార్టీ కూడా ఒక క్రమశంతో నడుస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోడు, మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఏదన్నా ఉంటే జిఏడిఎస్తో మాట్లాడుతున్నారు, సింగపూర్లు అంటున్నారు, అది ప్రయత్నం చేసుకోండి, మేము కాదనట్లేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే అమ్మబడడు, కొరబడడు, అలాంటి పిచ్చి వేషాలు వేసేటోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండరు. మీరు ఆ ఆలోచనలు కూడా చేయొద్దనేది మీ ద్వారా తెలియజేస్తూ, రేపు ఈ టైం కల్లా మీకు ఇదే చర్చకు రమ్మన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము విజయోత్సవం చేసుకొని మీ ముందుకు వస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెడ్డి గారు, ఇప్పుడు ఒక చిన్న విషయం, 224 స్థానాలకు గాను దాదాపు ఈసారి బీజేపీ దాదాపు 79 మంది కొత్త అభ్యర్థులను ప్రకటించింది. అక్కడ ఈసారి కొత్త అభ్యర్థులు అక్కడ నుంచి పోటీ చేశారు, బట్ ఫైనల్గా 52 అనుకున్నప్పటికీ కూడా 79 స్థానాలను కేటాయించారు, 79 స్థానాల్లో కూడా కొత్త అభ్యర్థులు నిలబడ్డారు. మీరు చెప్పినటువంటి కౌంటింగ్ ఏదైతే మీ మార్కింగ్ కౌంటింగ్ ఉందో 133 అనేటువంటి కౌంటింగ్, 79 మంది కొత్త వాళ్ళు ఉన్నప్పుడు పార్టీ ఎట్లా నెగ్గుకు వస్తుంది? కొత్త వాళ్ళను ఇక్కడ ప్రజలు ఆస్వాదించారా, వాళ్ళను వెల్కమ్ చెప్తారా, వెల్కమ్ చెప్పే ఛాన్స్ ఉందా? ఒకసారి రియాలిటీగా ఆలోచించండి, అస తెలంగాణను కంపేర్ చేసుకొని కర్ణాటకలో కంపేర్ చేయండి, నిజంగా కొత్త వాళ్ళను అక్కడ ఆహ్వానించే సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీకు మొన్న కూడా మీకు చెప్పినట్టు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఎప్పుడు యువతకు అవకాశం ఇస్తుంది, కొత్తగా రాజకీయాలు రావడానికి అవకాశం ఇస్తుంటుంది. అంతేగాని మనం ఇందాక అనుకోండి కాంగ్రెస్ పార్టీ లాగా వాళ్ళ కుటుంబం ఇప్పుడు చూసారు కదా, మీరు ఉన్నారు సీఎం మాజీ సీఎం కొడుకు, ప్రెసిడెంట్ మన్మోడు, ఇది కాంగ్రెస్ సిద్ధాంతం. భారతీయ జనతా సిద్ధాంతం ఏంటిది? పాత వాళ్ళ అనుభవాలు తీసుకొని కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చి, నీకు దగ్గర 75 మంది దాంట్లో, మీకు మొన్న కూడా చెప్పాను ఇంటర్వ్యూలో, 80% మంది గెలవడం రెడీగా ఉన్నారు. అక్కడ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, అందులో భాగంగానే కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చాం. అంత ఈజీగా టికెట్ ఏమి ఇవ్వలేము, వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, గెలిచి కూడా రేపు ప్రజలకు న్యాయం చేస్తారు. ఆ ఉద్దేశంతో కొత్తలకు అవకాశం ఇచ్చినాం, కొత్త వాళ్ళు మంచి మెజార్టీతో గెలిచే అవకాశం కూడా ఉంది. కొత్త ఓటర్స్ కానీ యువత కానీ కొత్త వాళ్ళ సైడ్ చూస్తున్నారు, ఒక యంగ్ రాజకీయాలను చూస్తున్నారు కాబట్టి ఇలా మనం భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా కొత్త వాళ్ళ మీద మాకు ఎలాంటి డౌట్ కూడా లేదు. మాకు సీతారాములు గారు క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు, చెప్పండి. వారసత్వ రాజకీయాలు అంటే 2004-2009 మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 2004-2009 సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకుని కదా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చి మంచి మంచి భారతదేశాన్ని తయారు చేసింది కాంగ్రెస్. ఏమైందన్న మరి దాని మీద తర్వాత బీజేపీ కాదన్నా, మన్మోహన్ సింగ్ గారు కదా ఏం చేశారు చెప్పండి, ఎన్ని బిల్లులు పాస్ చేసిండ్రు, ఎన్ని టనల్స్ కట్టిండ్రు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఏం చేసిండ్రు చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి అన్న. అన్నా శ్రీనన్న ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని టనల్స్ కట్టారు అనే దానికి మీరున్న రోజు దగ్గర 700-800 బిల్లులు పెండింగ్ ఉంటే నరేంద్ర మోడీ వచ్చిన 2-3 సంవత్సరాలనే అన్ని బిల్లులు క్లారిటీ తీసుకొచ్చి క్లియర్ చేసిన ప్రభుత్వం బీజేపీ అన్న. ఈ భారతదేశ ప్రజలందరూ కూడా మన్మోహన్ సింగ్ గారి పాలన ఎట్లుంది, ఆర్థిక సంస్కరణలు ఎలా చేశారు, మన భారతదేశ ఆర్థిక పరిపుష్టి ఎలా ఉన్నది అనేది ఎవరిని అడిగినా చెప్తారు. కాంగ్రెస్ కాంగ్రెస్ ఎలాంటి బిల్లులు పాస్ చేయలేదు, ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. సోనియా గాంధీ మేడం చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ గారు నడిపించిండ్రు, ఆ గతానికి ప్రజలు పక్కకు పెట్టిండ్రు. అవినీతి కుంభకోణాల్లో కూరుకున్నారా? ఎన్ని అవినీతి కుంభకోణాలు అన్న, మీ దాంట్లో అవినీతి కుంభకోణం లేవా? మీ దాంట్లో అవినీతి కుంభకోణాలు ఉన్నాయి అన్న. మన్మోహన్ సింగ్ 2004-2009 వరకు, అదే రాహుల్ గాంధీ 2009 ప్రధానమంత్రి అయితే 2014 మీరు అధికారంలోకి రారు. మీరు ఎవరు చేయొద్దన్నారన్న, మీరు ఎవరైతే చేయొద్దనలే కదా, మీరు వారసత్వ రాజకీయాలు అనే దానికి నేను చెప్తున్నా, వారసత్వ రాజకీయాలు చేయట్లే కాంగ్రెస్ పార్టీ. అందరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఖర్గే గారికి ప్రధానమంత్రి ఏఐసీసీ అధ్యక్షులు చేసిందండి, ఖర్గే గారిని ఏఐసీసీ అధ్యక్షులు చేసింది, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఉండి కూడా. మీరు రాహుల్ గారు ఇది చిన్న మిస్టేక్ మీది, సోనియా గాంధీ గారు ఆల్రెడీ కంటిన్యూగా చేశారు, వాళ్ళ ఆరోగ్యం బాగాలేక పక్క పెట్టినారు. రాహుల్ గాంధీ గారికి ఆయనకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా ఆయన వదులుకున్నాడు, లేకుంటే మీరు ఇచ్చే పరిస్థితి కాదు. మీకు క్యాండిడేట్ లేడు అసలు, ఆయన ఇంట్రెస్ట్ లేదన్న. 5 నెలలు భారత జోడో యాత్ర భారతదేశం మొత్తం ఎందుకు తిరుగుతాడన్నారు అన్న? మేము 2 సంవత్సరాలు మా బండి సంజయ్ మా బండి సంజయ్ 2 సంవత్సరాలు చేస్తున్నానే ఉన్నారు పాదయాత్రలు. పాదయాత్రలు ఏముందన్న, సిట్లో పోయి నడవాలి, కారెక్కిపోవాలి, అది పాదయాత్ర అంటారు అన్న.
అదేం పాదయాత్ర అందరు చేసిన పాదయాత్ర వేరు, రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర వేరు. నేను తెలంగాణలో 13 రోజులు ఆయన అడుగులు అడిగేసి తిరిగిన పాదయాత్ర చేయాలంటే రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర ఒకసారి మీరు తీసుకోండి, క్లిప్స్ తీసుకోండి, ఆయన టైం టేబుల్ తీసుకోండి. ఉదయం 6 గంటలు అంటే 6 గంటలు, సాయంత్రం 4 గంటలను అడుగు. ఎక్కడ కార్లు ఎక్కి ఎక్కడ తిరగలేదన్న. దయచేసి మీరు పాదయాత్ర దగ్గర 4000 కిలోమీటర్లు కాలు నడక నడిచిండు ఆయన. గతంలో రాజశేఖర్ రెడ్డి నడిచిన పాదయాత్రలో కొత్త ఏం కదన్న, మేము నడుస్తున్నాం, సంజయ్ గారు నడుస్తున్నాడు పాదయాత్రలకు, పాదయాత్రలకు దీనికి కొత్త ఏం లేదన్న. మీరు